కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ త్యాగానికై క్యాండిల్తో ర్యాలీ తీస్తూ భారతమాత ముద్దుబిడ్డలైన పోరాట యోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు కొందరు మాట్లాడుతూ, దేశ భద్రతలో భాగంగా తమ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడే దిశలో భాగంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన ఎంతో మంది సైనిక అమరవీరులకు వారి వారి పవిత్ర ఆత్మలకు శాంతిని చేకూర్చి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మా యొక్క సైనిక కుటుంబాల ఆధ్వర్యంలో, రిటైర్డ్ సైనిక అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు కార్గిల్ విజయ దివస్ పోరాటం సందర్భంగా వారి యొక్క త్యాగాలను అందరూ కూడా ఎమరు వేసుకుంటూ వారు చేసినటువంటి పోరాటాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మాజీ రిటైర్డ్ మిలిటరీ అధికారుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్గిల్ విజయ దివస్ పోరాట యోధులకు క్యాండిల్ ర్యాలీతో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేశంలో మనందరం కూడా సగర్వంగా స్వేచ్ఛగా రక్షణగా మరగలుగుతున్నాం ఈ సమాజంలో అంటే అది ఈ యొక్క మాజీ సైనికుల ద్వారానే, ఈ యొక్క సైనిక పోరాట యోధుల ద్వారానే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పూర్తిగా సైనికుల రక్షణ కొరకు, వారి యొక్క కుటుంబ సంక్షేమాల కొరకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మూడవసారి సాయుధ పథకాలకు విధేయతున వారి యొక్క కుటుంబ సంక్షేమానికి విధేయతున వారి యొక్క రక్షణ నిమిత్తం విధేయతున నిధులను కేటాయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సైనిక కుటుంబాలు, మాజీ సైనికులందరూ కూడా ఒక్కసారి మీదకి రావాల్సినటువంటి అవకాశం ఎంతనే ఉన్నది. ఈనాడు పాకిస్తాన్ మన యొక్క దేశాన్ని ఆక్రమించుకునే పోరాటంలో పూర్తిగా కార్గిల్ పోరాటం ఏదైతే ఉన్నదో ఈరోజు కాశ్మీర్ మన భారతదేశ సమగ్రత భాగంలో మనం చూస్తూ ఉన్నాం. లేని ఎడల ఈరోజు జమ్మూ కాశ్మీర్ మనకు దక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఆ యొక్క సైనికుల త్యాగాల వల్లనే మనము స్వేచ్ఛగా సమాజంలో మనగలుగుతున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.